అనంతపురం నగరంలోని నీలమ్ సంజీవరెడ్డి స్టేడియంలో అనంతపురం జిల్లా వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్లు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, యూనివర్సిటీ ఆడిన క్రికెటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। जिल्ला अध्यक्षुनिगा मच्चा रामलिंग रेड्डि, चैर्मन गा पुट्टपर्ति एम्मेल्ये डी श्रीधर रेड्डी, कार्यदर्शिगा एस चंद्रमोहन, इतर कार्यवर्ग सभ्युलुगा विजयराजु, साके जानी, जेवन्नु एकग्रीवंगा एन्नुकुन्नारु। మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుందన్నారు। ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్, యువ క్రికెటర్ల కోసం ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహించి క్రికెట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు। తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు క్రికెటర్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని, శక్తి వంచన లేకుండా క్రికెట్ అభివృద్ధికి పనిచేస్తానని మచ్చ రామలింగారెడ్డి అన్నారు। అనంతపురం జిల్లా వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ నూతనంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నుకోవడం జరిగింది। ఆ కమిటీ అందరం కూర్చొని అందరూ కూడా ఏకగ్రీవంగా ఒక నూతన కమిటీని అనంతపురం జిల్లా వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్గా 3 సంవత్సరాల పాటు ఈ కార్యవర్గం పనిచేస్తుంది। జిల్లాలో ఇప్పుడు దాదాపుగా క్రికెట్ మనం ఒకసారి చూసినట్లయితే గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున ఇక్కడ క్రికెట్ కార్యక్రమాలు తగ్గినాయి అన్నది వాస్తవం। జిల్లా స్థాయిలో టోర్నమెంట్లు కానీ, ఉద్యోగస్తుల క్రికెట్ కానీ, మహిళా క్రికెట్ అయితే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది। వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా వెటరన్స్ మ్యాచెస్ కూడా చాలామంది స్టేట్ ఆడినటువంటి వాళ్ళు, లేకపోతే యూనివర్సిటీ ఆడినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మ్యాచ్ ఆడడానికి కూడా అవకాశం దొరకని పరిస్థితి ఉంది। ఈ పరిస్థితి నుంచి మార్పు తీసుకొచ్చి క్రికెట్ని మరింత ముందుకు పోవడానికి ఇప్పుడున్నటువంటి యూత్, యంగ్ క్రికెటర్స్కి సహకారం అందించాలని మన జిల్లా నుంచి రాష్ట్రానికి అయినటువంటి క్రికెటర్లందరినీ కూడా ఈరోజు పిలిచి సన్మానం చేయాలని ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది। వచ్చే వారం 10 రోజుల్లో ఈ నూతన కార్యవర్గం ఒకరోజు పీటీసీలో ఛార్జ్ కూడా తీసుకుంటుంది। ఇక్కడి నుంచే పీటీసీ నుంచి జిల్లా వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయి। నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రికెటర్, జిల్లా వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ అనేది ఏ ఒక్కరి సొత్తో కాదు, ఎవరికి మేము వ్యతిరేకము కాదు, ఇది ఎవరికి మేము అనుకూలము కాదు। మేము క్రికెట్కి సంబంధించిన ఓల్డ్ క్రికెటర్లు క్రికెట్ని కాపాడుకోవడం కోసం, క్రికెట్ని అభివృద్ధి చేయడం కోసం, క్రికెట్ ఎవరైతే మనం బాగా భవిష్యత్తులో ఇంకా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి, జిల్లా నుంచి మంచి క్రికెటర్లు తయారు చేయడానికి మా వంతు బాధ్యత వెటరన్స్ క్రికెట్ క్రికెటర్లుగా సహకారం అందించాలని, క్రికెట్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నూతన కార్యవర్గాన్ని జిల్లా వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది। దీంట్లో మా మీద గౌరవంతో మమ్మల్ని మళ్ళీ ఈ కార్యవర్గంలో అధ్యక్షునిగా ఎన్నుకోవడంతో పాటు కార్యదర్శి చంద్ర కానీ అందరూ కూడా కార్యవర్గ సభ్యులు మళ్ళీ జిల్లా క్రికెట్ చాలా ఏళ్ల తర్వాత 20 సంవత్సరాలు అయింది దాదాపుగా నేను క్రికెట్కి దూరంగా ఉంటూ జర్నలిస్టు ఉద్యమంలో ఉంటూ జర్నలిస్టు సమస్యల కోసం పోరాడిన విషయం మీ అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీడియాకి। కాబట్టి ఇప్పుడు క్రికెట్ని కాపాడుకోవాలి, క్రికెట్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా భవిష్యత్ తరాల క్రికెటర్లని అందించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నా మీద నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా మళ్ళీ ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ కూడా, మా వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తూ నాకు మళ్ళీ అవకాశం, అంటే మనం క్రికెట్లో మళ్ళీ పనిచేయాలంటే మళ్ళీ మన వాళ్ళందరం కలిసి ఓల్డ్ క్రికెటర్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది। వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ నూతన కార్యవర్గం మా క్రికెట్ ఈ విధంగా 3 సంవత్సరాల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది। అనంతపురం జిల్లా వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఇది 3 ఏళ్ల పాటు అంటే 23 వరకు ఈ కార్యక్రమం ఈ అసోసియేషన్ పనిచేస్తుంది। 24లో కొత్త కార్యవర్గాన్ని మళ్ళీ కూడా ఎన్నికలు జరిపి, ఎన్నికలంటే మేమందరం క్రికెటర్లు మాట్లాడుకొని చేసుకునే వ్యవహారం।